చూడండి, మీకు ఆల్రెడీ పిక్స్ చూసి అర్థమైపోయింది అనుకుంటున్నాను. మా చిన్నతల్లికి ఇంక గోపికమ్మ మేకప్ అయితే వేస్తున్నాను. నన్ను ఎన్ని తిప్పలు పెట్టిందో చూడండి. మా అమ్మ నేనైతే చాలా కష్టపడ్డా, ఒక 10 మినిట్స్లో అయిపోయింది. 10 మినిట్స్లోనే తీసేసాం కూడా. గదే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, యశస్విని అయితే మేకప్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే బాతింగ్ అయిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు లేచిన తర్వాత తను నిద్రపోయిందనమాట. నిద్రపోయి లేచిన తర్వాత ఇప్పుడు మేకప్ అనేది చేస్తున్నాను. పట్టుబట్టలు అయితే వేసాను. చూడండి నన్ను అయితే ఎన్ని తిప్పలు పెడుతుందో ఇప్పటి నుంచి. చాలా కష్టపడ్డామండి తను రెడీ చేయడానికి. అయితే కరెక్ట్గా 10 మినిట్స్ అయితే పట్టింది. నేను వీడియో ఎంతసేపు ఇచ్చాను మీకు అంత టైమే పట్టింది తనని రెడీ చేయడానికి. కానీ అంత టైంలోనే చాలా తిప్పలు పెట్టింది. ఈ డ్రెస్ అయితే తన యశస్విని అన్నప్రాసనకి తన వాళ్ళ పిన్ని కుట్టిందనమాట, అంటే మా చెల్లి కుట్టింది. తన టైలర్ అనమాట తనకి డ్రెస్ అరేంజ్ చేసింది. Thank you.
చూడండి, వడ్డాన్ని అయితే పెడదాం అనుకున్నాను కానీ ఎక్కడ పెట్టనిచ్చిందంటే సరిగా వెనకాల పిన్స్ కూడా పెట్టనవలేదు, అందుకని చారిపోతున్నా కూడా నేను అలా అయితే వదిలేస్తాను అన్నమాట. బాగా ఏడుస్తుంది, తను రెడీ చేసేటప్పటికి ఏదో చేసేస్తున్నామని అనిస్తుంది అనుకుంది. అయితే చాలా ఫన్గా అనిపించింది, చేసినంతసేపు కూడా చాలా ముద్దు వచ్చింది. ఇంకా లాభం లేదనేసి అనుకుని ఏడుస్తుంది కదా అని బనానా అయితే ఇచ్చాం తన చేతికి, అది ఇచ్చే కొంచెం కామ్ అయింది, కొంచెం కామ్ అయింది.